హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలో ట్రెండ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నాను, మీరు కూడా చాలా సూపర్గా ఉన్నారని నేను అనుకుంటున్నానండి. ఈరోజైతే నేను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. యాక్చువల్లీ ఇక్కడైతే నేను బట్టలు వాషింగ్ మిషన్ అయిపోతే తీసేస్తున్నాను అన్నమాట. ఇది యాక్చువల్లీ మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, హాఫ్ డే స్కూల్స్ కదండి, 7:30కి అన్నమాట స్కూల్కి. స్నానాలు చేయించి టిఫిన్ పెట్టి పంపించేసరికి టైం అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత మేము కూడా టిఫిన్ చేసిన తర్వాత అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి బయట బాల్కనీలో ఆరేసేస్తున్నాను అన్నమాట అండి. ఇక్కడ మాకు ఒక సైడ్ అయితే ఎండ్ వస్తుంది, అండ్ అవతల సైడ్ అయితే రాదు. సందు సైడు ఇక్కడే సరిపోద్ది అన్నమాట, ఎందుకంటే మనకి ఆల్రెడీ వాషింగ్ మిషన్ పూర్తిగా వాటర్ లేకుండా పిండేసి ఉంటుంది కదా, సో ఇక్కడే ఆరిపోతాయి అన్నమాట. ఈ బట్టలన్నీ కూడా డైరెక్ట్ మనం అలాగే వేసేయకుండా రివర్స్ చేసి వేసుకోవాలండి. పర్టికులర్లీ పిల్లల టీ షర్ట్స్, ఇంకా మనకి ఇన్నర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం టర్న్ చేసి వేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. లేదు ఒకవేళ అంత షేడ్ అవుతాయి అనుకుంటే ఇలా నీడలో వేసుకోండి, కొంచెం డైరెక్ట్ ఎండలో కాకుండా సందు వైపు చూసారా అంత ఎండ లేదు, ఆ సైడ్ వేస్తాను అన్నమాట. ఇప్పుడైతే నేను కిచెన్లోకి వచ్చేసానండి, కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు మా కర్రీ వచ్చి వంకాయ, బంగాళదుంప, అలాగే ములక్కాడ అన్నమాట. ఈ మూడు కలిపి చేస్తాను అన్నమాట కర్రీ. యాక్చువల్లీ ఇది చాలా సింపుల్ కర్రీ అండి, నార్మల్ కర్రీ. కాకపోతే ఇలాగ మిక్స్ చేసి కర్రీ అయితే ఎవరు చేసుకోరు అన్నమాట. మా సైడ్ అయితే ఎక్కువ చేసుకుంటారు, మా మమ్మీ ఎక్కువ చేసేవారు చిన్నప్పుడు. సో మాకు చాలా ఇష్టం అన్నమాట ఈ కర్రీ. ఏమీ ఇందులో మసాలా అవి ఏమీ ఉండవండి, చాలా నార్మల్ కర్రీ అన్నమాట. ఇప్పుడైతే చూసేయండి, నేను ఫస్ట్ అయితే పొటాటోస్ని పీల్ చేసుకొని అందులో వంకాయల్ని కూడా బొడ్డు తీసేసి వాష్ చేసి వాటర్లో వేసాను అన్నమాట. సాల్ట్ ఉండే వాటర్లో వేసాను. తర్వాత వాటినన్నిటిని కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. డ్రమ్ స్టిక్స్ని కూడా మనం ఫస్ట్ వాటర్లో వేసుకోండి, అప్పుడు కొంచెం సాఫ్ట్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత మనం కుక్ చేసుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. మనకి వంకాయలను కూడా ఉప్పు నీళ్ళలో కనుక వేయకపోతే చాలా నల్లగా అయితే వచ్చేస్తాయి, కాబట్టి మర్చిపోకండి వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేయండి. ఇంకా నేను దుంపల్ని కూడా అందులోనే వేసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇంకొక బౌల్లో వాటర్ పెట్టుకొని వేసుకోవడం ఎందుకని ఇందులోనే వేసేస్తున్నాను. యాక్చువల్లీ పొటాటోస్కి అయితే మనము సాల్ట్ వేసి కట్ చేయాల్సిన పని ఏం లేదు, నార్మల్ వాటర్లో వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఒక్క ఆనియన్ అయితే తీసుకుంటున్నానండి. నేను ఎక్కువ ఆనియన్స్ని వేయను ఇందులో కూడా, ఆనియన్స్ కానీ కారం కానీ అన్నీ చాలా తక్కువ వాడతానండి. మసాలా కూడా చాలా రేర్ అన్నమాట, అన్నిటిలోని అసలు వేయను నేను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. సట్టు సమ్మర్లో మనం మసాలా ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అన్నమాట, కాబట్టి నేను పిల్లల దృష్టిలో పెట్టుకొని అయితే నేను కుకింగ్ చేస్తూ ఉంటాను. అందులోని మా హస్బెండ్ కూడా ఎక్కువ కారం అయితే తినరు, మసాలాస్ కూడా ఇష్టం ఉండదు. సో ఇలా అయితే నేను చేస్తూ ఉంటాను. ఓన్లీ ఒక ఆనియన్ సరిపోతుందండి మనకి, ఎందుకంటే ఎక్కువ వేస్తే కర్రీ అనేది స్వీట్నెస్ వచ్చేస్తుంది అన్నమాట. సో నేను ఇక్కడ అన్నీ కట్ చేసేసుకున్నాను, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని అప్పుడు మనం స్టార్ట్ చేసేద్దామండి ప్రాసెస్ అయితే. ఓకేనా? ఇప్పుడైతే ఫస్ట్ నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని పచ్చిమిర్చి ఇంకా అలాగే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రై అయ్యేసరికి మనకి కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత మనము ములక్కాడలు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ములక్కాడలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కాబట్టి వీటిని ముందుగా వేసాను అన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుందాము, అప్పుడు మనకి ఫాస్ట్గా ఉడుకుతాయన్నమాట. ఈలోగా అయితే నేను ఒక టమాటోని కట్ చేసుకొని దాన్ని మిక్సీ చేసుకుంటున్నానండి. మనం ఈ వంట చేసినప్పుడంతా కూడా ఎప్పుడు సిమ్లోనే పెట్టుకునే చేసుకోవాలన్నమాట. చూసారా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ లోపల మనకి ములక్కాడలు అనేవి కొద్దిగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు మనము
వంకాయల్ని ఇంకా బంగాళదుంపల్ని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. మూడు కలిపి మగ్గుతాయి అన్నమాట. వీటిలోనే కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకున్నారంటే చక్కగా మగ్గిపోతాయండి. అండ్ అలాగే మనకి వంట చేసేటప్పుడు అప్పుడే మనకి ఇలాగ కూర ముక్కలు అనేవి వేసుకున్న తర్వాత నూనె అయితే తూలుతూ ఉంటుంది కదా, అప్పటికప్పుడే తుడిచేసుకుంటూ ఉంటే మనకి స్టవ్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే మనం ఈ లోపల చారు అయితే రెడీ చేసుకుందామండి. ఒక గిన్నెతో నీళ్ళు తీసుకొని అందులో ఉప్పు కారం పసుపు వేసుకున్నానండి. ఆ తర్వాత ఒక టమాటోని అయితే తీసుకోవాలి. ఒక పండిన టొమాటోని తీసుకోండి మీడియం సైజ్ది, దాన్ని ఇలాగా చిదిమేసి వేసేయండి. ఎందుకంటే మనం ముక్కలు కోసే కన్నా కూడా ఇలా వేసుకుంటే కనుక దాంట్లో ఉన్న జ్యూస్ అంతా కూడా బాగా పడుతుందన్నమాట, అప్పుడు మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. ఆ తర్వాత నేను చిన్న బెల్లం ముక్క వేసానండి. ఈ బెల్లం వేయడం వల్ల చారు అయితే మరింత టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి. తర్వాత ఇలాంటి లేత కరివేపాకు చిన్న చిన్న ఆకులు ఉండేలాంటివి ఒక రెండు రమ్మలు వేసుకొని, తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని పెట్టుకున్నారంటే చారు రెడీ అయిపోయినట్టే అండి. దాన్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఈలోపు మనం ఈ వంకాయలు బంగాళదుంపలు ఉడికిపోయినాయి కదండి, ఇందులో మనం చేసుకున్న టొమాటో జ్యూస్ వేసుకొని కారం పసుపు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలాగ చక్కగా మగ్గిపోయి ఉంటాయండి, కారం కూడా మగ్గిపోతుంది. తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకున్నారంటే గ్లాసెడ్ వాటర్ కూర ఉడకడానికి సరిపడా సరిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకున్నారంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, ఒక 2 మినిట్స్ తర్వాత అయితే కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ అనేవి డ్రైన్ అయిపోయి దగ్గరగా వచ్చేసింది కదా, సో కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఉడికిపోయింది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ లోపల మనకి చారు కూడా మరిగిపోయిందండి, దాన్ని మనము పోసేసుకుందాము. పోపు వేయడం కోసం ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను, అదే బాండి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, అందులో పోపు వేసుకుందాము. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. అలాగే అందులో కొంచెం వాము, కొంచెం మెంతులు కూడా వేసుకోండి, కంపల్సరీ, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 3 దంచిన వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత 2 ఎండుమిర్చి, అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్నానండి. తర్వాత కొంచెం ఇంగు అయితే వేసుకొని హై ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని మనం గంటతో తీసుకొని చారు వేసేసారంటే పోపు చక్కగా మంచి గుమగుమలాడుతూ ఉంటుందండి. ఇలా కనుక పోపు వేసుకున్నారంటే చారు అయితే అల్టిమేట్గా ఉంటుందన్నమాట. మనకి పోపులో కూడా టేస్ట్ అనేది చాలా బాగా యాడ్ అవుతుందన్నమాట. సో ఇలా అయితే కొన్ని వాటర్ అయితే వేసుకొని లాస్ట్లో అది చారులో వేసేసుకోండి, అంతే మన చారు పోపు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను కొంచెం ఒక తడి క్లాత్ తీసుకొని స్టవ్ని అయితే క్లీన్ చేస్తున్నాను అన్నమాట. సో ఇలా డైలీ మన వంట అయ్యగానే స్టవ్ని క్లీన్ చేసుకున్నారంటే చాలా నీట్గా ఉంటుందండి. అండ్ మనం ఒకసారే యూజ్ చేసాం కాబట్టి, ఒకసారి ఒక పూట వంటకే యూజ్ చేసాం కాబట్టి అంత జిడ్డు ఏమీ పట్టుండదు. కాబట్టి మనం ఒక తడి క్లాత్తో తుడిచేస్తే సరిపోద్దండి. దీనికి మనం సోప్ ఏమీ అస్సలు యూజ్ చేయాల్సిన పనేమీ లేదు. సో ఇదండి వాళ్ళ వీడియో. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.